ఏర్పాటు చేసుకుని ఒక్కొక్క జట్టుకు 12 మంది క్రీడాకారులు అందులో ఉన్నారు. మనం ఇది లీగ్ కమ్ నాకౌట్ పద్ధతిలో పట్టి టోర్నమెంట్ నిర్వహించుకున్నాం. అందులో గెలుపొందిన వారికి ఈరోజు మనం మన ముఖ్య అతిథులు అయినటువంటి జిల్లా విద్యాధికారి గారి చేతుల మీదుగా మనం బహుమతి ప్రదానం చేసుకుంటున్నాం. ఈ కార్యక్రమాన్ని మా సీటీలు మరియు సీనియర్ క్రీడాకారులు గత 50 రోజులుగా ఉదయం సాయంత్రం డైలీ శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేసుకొని ఇక్కడ ఉదయం 9 వరకు సాయంత్రం కూడా 9 వరకు ఫ్లడ్ లైట్స్ లోపల శిక్షణ ఇవ్వడం జరిగింది సార్. ఈ కార్యక్రమం లోపల దాదాపు 120 మంది క్రీడాకారులు ప్రతిరోజు శిక్షణ లోపల పాల్గొన్నారు. వాళ్ళకు కూడా శిక్షణ పొందినందుకు అభినందనలు. అదేవిధంగా మళ్ళీ శిక్షణ ఈ రోజుతో మన ప్రశాంత్ రేపు చెందిన 5 జాతీయ స్థాయి లోపల తెలంగాణ జట్టు ప్రాతినిధ్యం వహించింది. అందులో మన వైఫ్ ఉండే మన కండక్టర్ మాత్రం దీవో గారు మనకు చెస్ కూడా అప్పుడు ఇవ్వడం జరిగింది. ఒకసారి 6 రోజుల్లో మనం లాస్ట్ ఐ పోటీలో అండర్ పోటీల్లో కూడా పాల్గొనడం జరిగింది. ఇక్కడ బాయ్స్కి మనకు మెడల్ కూడా రావడం జరిగింది. మరి ప్రతి రోజు ఈ విధంగా శిక్షణ ఇస్తూ మనం క్రీడాకారులను జాతీయ స్థాయిలో కూడా పాల్గొనే విధంగా అండర్ 14 లోపల కూడా సాధించడం జరిగింది. మాకు అన్ని విధాలుగా హెచ్ఎఫ్కు సహకరించిన మా డిఓ గారికి కూడా కృతజ్ఞత తెలియజేస్తూ, అదేవిధంగా నాతో పాటు ఈ శిక్షణ కార్యక్రమంలో పాట ఎటు సెలవులు ఎటు వెళ్లకుండా ఇక్కడే ఉండి అందరూ మాకు సహకరించిన మరి క్రీడాకారులు మీరు కంటిన్యూ చేసి రాష్ట్రస్థాయిలో పాటు పాల్గొని జాతీయ స్థాయికి ఎంపిక కావాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఉంటున్నటువంటి స్థానిక ఓల్డ్ స్కూల్ సీనియర్ స్కూల్ అసిస్టెంట్ మరియు ఉపాధ్యాయ సంఘ నాయకులు గారిని మాట్లాడారు. గౌరవ జిల్లా విద్యాధికారి గారు శ్రీ వెంకటేశ్వర్లు గారు, డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి గారు, విశ్వప్రసాద్ గారు, రవికుమార్ గారు, పిఈటి మిత్రులందరూ కానీ ప్రతి ఏటా కండక్ట్ చేసుకున్నట్టుగానే జగిత్యాలలో బాస్కెట్బాల్ క్యాంపు గత 40 రోజులుగా సక్సెస్ఫుల్గా నడిచింది. మీరందరూ కూడా శిక్షణ పొంది అలాగే మీలో మీరు టోర్నమెంట్ ఏర్పాటు చేసుకోవాలి. ఆడడం జరిగింది, గెలవడం జరిగింది, ఓడడం జరిగింది. ఓడిన వారందరూ కూడా ఇంకా బాగా కష్టపడి ఆడతారు. ఇప్పుడు విన్ అయిన వాళ్ళందరూ కూడా ఇంకా బాగా ఆడాలని కోరుకుంటూ మనకు జైత్యాలకు ఉన్నటువంటి బాస్కెట్బాల్ టీమ్స్కు బాస్కెట్బాల్కు ఉన్నటువంటి పేరును మీరందరూ కూడా జిల్లా రాష్ట్ర జాతీయ స్థాయిలకు ముందు తీసుకెళ్ళాలని ఆశిస్తూ, మరి దీన్ని ఇంత కష్టపడినటువంటి పీటి బృందం అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చి ఈ వేసవి శిబిరంలో పాల్గొన్న ప్రతి ఒక్క క్రీడాకారులకు నా యొక్క కృతజ్ఞతలు అండ్ శుభాశిష్యులు. సో ఈ సమ్మర్ క్యాంప్ని 40 డేస్ సక్సెస్ఫుల్గా రన్ చేసి దాన్ని సక్సెస్ఫుల్గా క్లోజ్ చేస్తున్న మీ క్రీడాకారులందరికీ ఫ్యూచర్లో చాలా మంచి భవిష్యత్తు ఉన్నది. అదేవిధంగా ఇంకో 2 రోజుల్లో స్కూల్ స్టార్ట్ అవుతున్నది. సో దీన్ని మనము ఇక్కడనే ముగించకుండా మన సార్ అన్నట్టు ఏదో ఒక ఈవినింగ్ ఆర్ మార్నింగ్ మీ ఉన్న టైంలో ఒక 1 అవర్ స్పేర్ చేసి మీ ఆరోగ్యానికి అన్నిటికీ స్పోర్ట్స్ అనేది చాలా ముఖ్యం, స్టడీసే కాదు. సో ఐ విష్ ఆల్ ది బెస్ట్ అండ్ ఐ రిక్వెస్ట్ ఆల్ స్టూడెంట్స్ వెన్ యూ గో టు స్కూల్ డోంట్ మిస్ యువర్ బ్రేక్ఫాస్ట్ అండ్ దట్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్ ఫర్ యువర్ హెల్త్. దట్ ఈస్ ద మెయిన్ ఫస్ట్ స్టెప్ ఇన్ స్టార్టింగ్ యువర్ డే. సో ప్లీజ్ డోంట్ మిస్ దట్ అండ్ ఐ విష్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ఈ సమ్మర్ వెకేషన్లో మరి ఒక శిక్షణ అంశంగా బాస్కెట్బాల్ అనేటువంటిది ఎప్పటి నుంచో ఇక్కడ ట్రైనింగ్ అనేటువంటిది ప్రసాద్ అండ్ వాళ్ళ టీం అనేటువంటిది ఇస్తూ ఉన్నారు. గతంలో కూడా ఇదే వేదిక నుంచి క్లోజింగ్ సెరమనీకి అటెండ్ అయినటువంటి సందర్భం ఉంది నాకు. మరి అనేకమైనటువంటి క్రీడాకారులను తయారు చేస్తున్నటువంటి జిల్లా మరి జగిత్యాల జిల్లా ఈ బాస్కెట్బాల్లో ఉన్నటువంటిది విషయం మీకంతా కూడా తెలుసు. మరి ఆ విధంగా కూడా మరి ఎమినెంట్ పర్సనాలిటీస్ మనకు ఆ విధంగా తర్ఫీదు ఇచ్చేటువంటి శిక్షకులు మనకు జగిత్యాల జిల్లా ఉన్నారు. మన పీఈటీస్ ఆల్రెడీ ఇప్పుడే మళ్ళీ మరి విలేజ్ స్థాయి నుంచి కూడా
సైనిక్ ఏది స్పోర్ట్స్ స్కూల్స్ కూడా సెలెక్షన్స్ కూడా మరి తీసుకుంటున్నారు త్వరలోనే. మరి మీరంతా కూడా ఇంకా రాటు తీరాలనేటువంటిది దృక్పథంతో మరి ఆ సెలెక్షన్లలో పార్టిసిపేట్ అయ్యి ఒకవేళ స్పోర్ట్స్ స్కూల్స్ వచ్చేటువంటి ఉద్యోగ అవకాశాల్లో కల్పిస్తూ ఉన్నారు. మరి కేవలం మన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషనే కాకుండా మరి అడిషనల్ క్వాలిఫికేషన్ అనేటువంటి ఉంటే కనుక మరి ఈజీగా ఉద్యోగాలు సంపాదించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మరి విద్యార్థులంతా కూడా మీరు మరి చదువుతో పాటు మరి క్రీడల్లో కూడా మరి ముందుకు తీసుకెళ్తే ఆత్మస్థైర్యంతో మరి తొందరగా విత్ఇన్ మిగతా విద్యార్థి కంటే మీ తొందరగా మరి గవర్నమెంట్ జాబ్స్లో మరి పొందేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మీరు ఆ విధంగా వినియోగించాలని కోరుకుంటున్నాను. అంతేకాకుండా మరి ఇందాక చెప్పాను జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయి రాయించాలని, మరి మీరు ఆ విధంగా రాణిస్తారని విష్ యూ ఆల్ ద బెస్ట్ ఆల్ పార్టిసిపెంట్స్. థర్డ్ ప్లేస్ గోస్ టు రాహుల్ అండ్ టీమ్. చరణ్, రంజిత్, అదేవిధంగా సామంత్ బిఎఫ్ఏ రెఫరీ వంశీ కృష్ణ, జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర సార్ గారికి మరియు డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి గారికి జగిత్యాల బాస్కెట్బాల్ అసోసియేషన్ పక్షాన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా భువనగిరి దేవయ్య గారికి, పడాల విశ్వప్రసాద్ గారికి, కోరికంటి రవికుమార్ గారికి, సుధాకర్ గారికి మరియు కృష్ణప్రసాద్ గారికి, వేణు గారికి, ప్రెస్ ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రింట్ మీడియా ప్రతి ఒక్కరికి జగిత్యాల బాస్కెట్బాల్ అసోసియేషన్ పక్షాన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా వాటర్ని చిరంజీవి